ఇప్పుడు మీరు చూస్తున్న నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు వచ్చి చేరుతాయి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి యొక్క వ్రత విధానాన్ని ఇంకా పూజా విధానాన్ని తెలుసుకుందాం. ఆషాఢమాసంలో శుద్ధ ద్వాదశిన క్షీరసాగరంలో శయనించిన విష్ణు భగవానుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొంటాడు. అలా నిద్ర నుండి మేల్కొనిన మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడుతుంది. ఇంకా రాక్షసులు దేవతలు క్షీరసాగరాన్ని మదించిన పర్వదినం కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి ఇంకా మదన ద్వాదశి అని కూడా అంటారు. ఈ క్షీరాబ్ది ద్వాదశిని చిలుక ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి, పావని ద్వాదశి, ఇంకా ఉత్తాన ద్వాదశి అని కూడా పిలుస్తారు. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశిని, ఈ శుభదినాన్ని క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుక ద్వాదశిని, ఇంకా యోగులు మునులు తమ ఉపవాస దీక్షను విరమించే పవిత్ర దినం కాబట్టి యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బ్రహ్మ ఇంద్రాది దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారని అందుకే ఈ రోజున బృందావన ద్వాదశిని కూడా అంటారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి పూజ చాలా విశిష్టమైనది. తులసి మొక్కలలో లక్ష్మీనారాయణుడు కొలువై ఉంటారని శాస్త్రం చెప్తుంది. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున స్త్రీలు క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో లక్ష్మీ స్వరూపంగా తులసి మొక్కను చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాదశి రోజు ఉదయం తులసి కోట ముందు శుభ్రం చేసి బియ్యపిండితో పద్మం ముగ్గు వేసి చక్కగా పూలతో అలంకరించుకొని తులసి కోటను తయారు చేసుకోవాలి. అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి మొక్కతో పాటు ఉసిరి మొక్కను కూడా పూజించడం ప్రత్యేకత. అందుకని ఆ రోజు సాయంత్రం ఒక చిన్న ఉసిరి కొమ్మను తులసి కోటలో తులసి పక్కన జాగ్రత్తగా నాటాలి. ఉసిరి కొమ్మ దొరకనప్పుడు లక్ష్మీ విష్ణుమూర్తి విగ్రహాన్ని ఒక చిన్న ప్లేట్లో పెట్టి తులసి కోటలో పెట్టాలి. ఇక ఆ తరువాత చలిమిడితో చేసిన ప్రమిదలలో దీపాలు పెట్టాలి. క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం వేళలో తులసి కోట ముందు దీపాలు వెలిగించిన వారి ఇంట ధనధాన్యాలు నిలుస్తాయని చెప్పబడింది. తులసికి దీపారాధన చేసిన తరువాత తులసి కోట చుట్టూ దీపాలు పెట్టాలి. తరువాత లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పూలతో చక్కగా అలంకరించాలి. ఇక ఆ తరువాత నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, తాంబూలం, కొబ్బరికాయను సమర్పించాలి. ఇలా నైవేద్యం సమర్పించిన తరువాత పసుపు, కుంకుమ, అక్షింతలను చేతిలో తీసుకొని దామోదర అష్టోత్తరము, తులసి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరం పఠిస్తూ పూజించాలి. అష్టోత్తరం చదవలేని వాళ్ళు కనీసం శ్రీ లక్ష్మీ సహిత శ్రీ దాత్రే నమః అని 108 సార్లు జపించాలి. శ్రీ లక్ష్మీ సహిత శ్రీ దాత్రే నమః అని 108 సార్లు జపించాలి. ఈ విధంగా తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి నైవేద్యాలు సమర్పించి ఈ మంత్రాలతో పూజించాలి. ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి వ్రత విధానాన్ని, పూజా విధానాన్ని ఆచరించడం వల్ల ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుందని చెప్పబడింది. ఇదండి క్షీరాబ్ది ద్వాదశి యొక్క పూజా విధానం. మీకు నచ్చిందా అండి వీడియో? మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.